హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సూపర్ సాఫ్ట్గా మృదువైన సాఫ్ట్ చపాతీలను ఎలా చేయాలో క్లియర్గా విత్ టిప్స్తో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసినా చపాతీలు మృదువుగా రావాలంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసి చేయండి. చపాతీలు కాల్చినప్పుడు పొంగుతూ చాలా మృదుగా వస్తాయండి. ఇలా మీరు పిండి కలపడం నుంచి కాల్చే వరకు ఈ టిప్స్ ఫాలో అయి చేయండి. ఇలా చేసిన చపాతీలు లంచ్ బాక్స్లో పెట్టినా కూడా ఎన్ని గంటలైనా సరే చాలా మెత్తగా ఉంటాయండి. సింపుల్గా మనం ఈజీగా ఇలాంటి చపాతీలను రెడీ చేసుకోవచ్చండి. చేయడం చాలా సింపుల్. మరి చాలా మృదుగా ఉండే ఈ చపాతీలను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో అందరికీ నచ్చే విధంగా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. చూడండి, ఇలా పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, వేళ్ళతో ఇలా మిక్స్ చేయాలి అండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేస్తే చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుంటున్నాను. ముందుగా మనం కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేయద్దు, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చూడండి, ఇలా వేళ్ళతో మనం ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చూడండి, నేను ఇక్కడ 2 కప్పులు తీసుకుంటే నాకు ఇక్కడ ఇంత మిగిలిందండి. మీరు పిండిని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. 1.5 కప్పు తరక మనకు వాటర్ పడుతుంది. పైనుంచి ఇలా వాటర్ అయినా స్ప్రింకిల్ చేయొచ్చు, లేకుంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా స్ప్రింకిల్ చేయొచ్చు. నేను ఇక్కడ వాటర్ వేస్తున్నానండి. వేసి ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలపాలండి. పిండిని మనం ఎంత బాగా కలిపితే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చపాతీలకు అయితే ఎలా తీసుకుంటామో పిండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని ముందుగానే రెడీ చేసుకోవాలి మనం. ఇలా అన్ని బౌల్లో చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని మిగతా పిండి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, పొడి పిండిలో డిప్ చేసి ఇలా పూరీ కంటే మనం కొంచెం పెద్దగా చపాతీని తాల్చుకోవాలి. ఇలా చూడండి, మధ్యలో మనం ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. సైడ్లలో మనం ఎడ్జెస్లో ఇలా చపాతీ కర్రతో తాళాలి. చూడండి, దీనిపైన ఇలా బాగా పూరి కంటే కొంచెం పెద్దగా తాలిన తర్వాత చపాతీ పైన ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకుండా కూడా మనం ఇలా పొడి పిండి అయినా వేసుకోవచ్చు దానిపైన, డైట్లో ఉన్నవాళ్ళు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టాలి. దానిపైన మళ్ళీ ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా మళ్ళీ దానిపైన పొడి పిండి ఇలా స్ప్రింకిల్ చేయాలి. మళ్ళీ ఇలా చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి చపాతీని. మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల చాలా పొంగుతాయి చపాతీలు. చూడండి, మనం ఇలా ఎడ్జెస్లో మాత్రమే మనం ఇలా తాళాలి, మధ్యలో చేయద్దండి. ఎందుకంటే ఎడ్జెస్లో చపాతీ లావుగా ఉండొద్దు అసలు. చూడండి, ఇలా బాగా తాళాలి. చూడండి, ట్రయాంగిల్ షేప్ వచ్చే వరకు ఇలా చూడండి, షేప్ ఈజీగానే వచ్చేస్తుందండి. మనం చూసుకుంటూ అన్ని వైపులో ఈక్వల్గా మనం తాళాలి చపాతీని. చూడండి, ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఈ థిక్నెస్ ఉండాలి చపాతీ. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఆడిపోకుండా దీనిపైనుంచి ఒక క్లాత్ వేసుకోవాలి. ఇలా వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఇంకో చపాతీ, స్క్వేర్ షేప్ చపాతీ మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం యాసిడ్ పూరి కంటే కొంచెం పెద్దగా చపాతీ చేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ సేమ్ ముందులాగానే మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చూడండి, ఒకవైపు నుంచి ఇలా సగం వరకు ఫోల్డ్ చేసుకోవాలి. వేరే ఒక వైపు మళ్ళీ దానిపైన సగం వరకు ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే డైట్ ఉన్నవారు ఇలా ఆయిల్ వేయకుండా ఓన్లీ పిండి మాత్రం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. చూడండి, మళ్ళీ ఇలా
వేరే సైడ్ నుంచి ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ వేరొక ఫోల్డ్ దీనిపైన వేయాలి. ఇలా ఇలా చేసి పొడి పిండిలో డిప్ చేసి మళ్ళీ ఇలా మనం స్క్వేర్ షేప్లో చేసుకోవాలి చపాతీని. ఇలా మనం చపాతీలను ఎప్పుడైనా మధ్యలో కాకుండా ఎడ్జెస్లో మాత్రమే ఇలా రోల్ చేయాలండి. రౌండ్ చేసినా కానీ మీరు, స్క్వేర్ షేప్లో చేసినా కానీ ఎప్పుడైనా మనం చపాతీని మధ్యలో కాకుండా ఈక్వల్గా ఒత్తుకోవాలి. చూడండి ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెనం పెట్టుకొని పెనంని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత చపాతీని వేసుకోవాలి. ఇలా వేసి ఒక 5 నుంచి 6 సెకండ్ల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి పైన కొన్ని కొన్ని బబుల్స్ వచ్చే తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం పొంగుతుంది పైనుంచి. ఇప్పుడు దీనిపైన మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇష్టం లేని వారు మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే చాలు, చాలా బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు దీనిపైన మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని బాగా చపాతీని అన్ని వైపులో కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలి. చూడండి ఇలా బాగా కాల్చుకున్న తర్వాత హాట్ పాట్లో తీసుకోవాలండి. హాట్ పాట్ని మొత్తం కవర్ చేయకుండా ఇలా కొంచెం ఓపెన్ చేసి ఉంచాలి. ఇలా ఓపెన్ చేసి ఉంచడం వల్ల దాంట్లో వాటర్ రావద్దండి, చపాతీలు వాటర్ పీల్చుకోవు. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ షేప్ చపాతీ వేసి కాల్చుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ నుంచి కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన నెయ్యి అప్లై చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా అప్లై చేసి చూడండి మళ్ళీ ఇలా ఎంత బాగా పొంగుతుంది. చూసారా, వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలు. పూరిలాగా పొంగుతాయండి, అంత బాగా వస్తాయి. చూడండి చూస్తేనే తెలుస్తుంది. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్ని వైపులో బాగా ఈక్వల్గా కాల్చుకోవాలండి. చాలా స్మూత్గా ఉంటాయి, ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు ఎన్ని గంటలైనా సరే. ఇలా కాల్చుకొని మళ్ళీ హాట్ పాట్లో అయినా, ఒకవేళ హాట్ పాట్ లేకపోయినా మీరు బాక్స్లో అయినా తీసుకొచ్చండి, చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్ని చపాతీలను కాల్చుకొని తీసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయండి, చాలా మృదువుగా ఉంటాయండి. మనం ఎన్ని గంటలు పెట్టినా కానీ అంత మృదువుగా ఉంటాయి. మీరు బాక్స్లో తీసుకున్నా, హాట్ బాక్స్లో తీసుకున్నా కూడా చాలా మృదువుగా ఉంటాయి. ఇలా మీరు లంచ్ బాక్స్లో కట్టించినా కూడా చాలా బాగుంటాయి. ఇలా నేను అన్నీ కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన కర్రీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా మృదువుగా ఉంటాయి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చాయో. చూడండి ఇలా మనం ఫోల్డ్ చేసి చేస్తాం కాబట్టి చపాతీలు లేట్స్గా వస్తాయి, ఇంకా చాలా మెత్తగా ఉంటాయి. ఎన్ని గంటలైనా సరే అండి ఈ చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి. ఇలా మనం ఫోల్డ్ చేయడం వల్ల ఇలా లేయర్స్ వస్తాయండి. ఇలా లేయర్స్ వచ్చాయంటే మన చపాతీలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్